ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमो आदित्याय सोमाय मंगलाय बुधाय गुरुशुक्र शनि राहवे केतु नमः। नमस्ते अंडी, ऐम डॉक्टर लिंगेश्वर, एस्ट्रोलॉजी अंड न्यूमरोलॉजी। रास्कोंडी तुला राशि वाळ्ळकी महाकुंभवृष्टि योगं, महाकुंभवृष्टि अद्भुतमैनटुवंटि अदृष्टं। मिम्मल्नि चीकोट्टिन वाळ्ळु मी काळ्ळ दग्गरकु वच्चेटुवंटि अवकाशं परिस्थितुलु खच्चितंगा मीकु एदुरवुतायि। రేపటి నుంచి 23వ తారీఖు నుంచి తులా రాశి వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు మీరు అనుభవిస్తారు. రాసి పెట్టుకోండి, ఛాలెంజ్ చేస్తున్నా. మీరు మీ ప్రయత్నాలు, మీరు అనుకున్నవి, మీ లక్ష్యాలు, వాట్ ఎవర్, మీ అర్హతకు తగిన పనులు మీరు అనుకుంటే అది ఖచ్చితంగా సాధ్యమవుతుంది. సాధ్యం కాకుండా పోయే ఛాన్సే లేదు, అవకాశం ఎక్కువగా ఉంటుందని గోచారం తెలియజేస్తుంది. గోచారంలో ఉన్న గ్రహాల యొక్క స్థితిగతులు అలా ఉంటున్నాయి. మనకు బేసికల్గా కొన్ని పాయింట్స్ అయితే ఉన్నాయి, అవి మీకు ఈరోజు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే చాలామందికి అందరికీ కొన్ని విషయాలు తెలుసు అనుకున్నప్పుడు నేను కొన్ని విషయాలు నేను ఎక్కువగా చెప్పను, బట్ చాలామందికి తెలియట్లేదు అనే కామెంట్తో నేను మీకు ఇప్పుడు తెలియజేస్తున్నా. ముఖ్యంగా తులారాశికి మనకు ద్వాదశ రాశులు ఉన్నాయి కదండి, 12 రాశులకి కొన్ని లక్షణాలు ఇస్తాడు భగవంతుడు. ఎలాంటి లక్షణాలు అంటే కనుక ధర్మ, అర్ధ, కామ, మోక్ష. ధర్మ, అర్ధ, కామ, మోక్ష 4 లక్షణాలు 12 రాశులు అనుభవిస్తారు. అందులో తులారాశికి కామ అనేది వస్తుంది. దీనికి అధిపతి ఎవరంటే శుక్రుడు. అంటే దీనివల్ల ఏంటంటే కనుక వీళ్ళకి రిలేషన్షిప్లో కానీ, ఆడ అయితే మగవాళ్ళ వల్ల కానీ, మగ అయితే ఆడవాళ్ళ వల్ల కానీ కొన్ని ఇబ్బందులు తలుపుతాయి. అంతేకాదు వివాహపరంగా కానీ, వైవాహిక జీవితంలో కానీ, ఆ వైవాహిక జీవితము ఆర్థిక పరమైన లావాదేవీల్లో కుంటుపడ్డానికి కూడా ఎక్కువగా దోహదపడుతూ ఉంటుంది. ఆ ఒక్క జాగ్రత్త మీరు ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. అంతేకాదు అదే తులారాశికి మనకు రాశులు ఒక క్యారెక్టరైజేషన్ అంటారు, స్వభావము అంటారు. బేసిక్గా స్వభావాన్ని తులారాశిని చరరాశి అంటారు. ఉభయరాశి, స్థిరరాశి, చరరాశి ఇలా 3 భాగాలు చేస్తాం 12 రాశుల్ని. అందులో తులారాశిది చరరాశి. వీళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయంటే స్థిరంగా ఉండవు. ఈరోజు ఇది చేద్దాం, రేపు ఇంకోటి చేద్దాం, లేదు ఇంకోటి చేద్దాం, ఇది చేసిన తర్వాత అది చేద్దాం, అది ఎందుకుంటుందంటే కనుక దానికి బై స్వభావమే అటువంటిది. కానీ మరి ఇలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళు అపర కుబేర్లు అవుతున్నారు. ఎందుకు అవుతున్నారు అంటే కనుక వాళ్ళ జాతక బలం తోడవుతుంది, వాళ్ళకున్న పేరు బలం కూడా తోడవుతుంది. కాబట్టే వాళ్ళు సక్సెస్ఫుల్ పర్సన్స్ అవుతూ ఉంటారు. ముఖ్యంగా మీకు ఇంకొక ఎగ్జాంపుల్ గురించి చెప్పాలి. నా దగ్గరికి రామ్ ప్రసాద్ అనే వ్యక్తి వచ్చి కలిశాడు. ఇతను హైదరాబాద్లోనే ఉంటాడు. ఇతను ఏంటంటే బిజినెస్ చేస్తాడు. ఆ బిజినెస్ వచ్చి ఈ యొక్క ఈవెంట్స్కి సంబంధించినటువంటి ఆర్గనైజర్గా చేస్తూ ఉంటాడు. గత ఒక 10-15 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది. కానీ ఎంతసేపు చేసినా ఒక 3 ఏళ్ళు ఒక దగ్గర చేసిన తర్వాత అక్కడి నుంచి ఇతను సొంతంగా ఆఫీస్ పెట్టుకుని, ఇతను ఒక బావమరిది, అదేవిధంగా ఇతని తమ్ముడు అంటే ఇద్దరు పక్క, అంటే భార్య పక్క ఇటు అతనిది తండ్రి తరపున ఇద్దరిని పెట్టుకుని 3గా పెట్టుకుని చేస్తున్నాడు. ఒక 5 ఇయర్స్ నుంచి ఎవళ్ళకి వాళ్ళు తినేస్తున్నారు. డబ్బులు లాస్, అప్పులోకి వెళ్ళిపోతున్నారు, శాలరీస్ ఇవ్వలేకపోతున్నారు, ఏం అర్థం కాలేదు దానికి. అప్పుడు ఆ టైంలో మన ప్రోగ్రాం చూసి మనం వచ్చి కలిశారు. సార్, తులారాశి బ్రహ్మాండంగా ఉంటుందన్నారు కదా, బట్ నాకు నా పరిస్థితి ఏం అసలు బాగలేదు. ఎందుకంటారు, నాకేం పెద్ద దోషాలు కూడా లేవు. నేను చిన్నప్పటి నుంచి కూడా, నేను మ్యారేజ్ అయినప్పటి నుంచి కూడా ఈ యొక్క రాశులు, రాశి బలాల గురించి ఏదైనా నెగిటివ్ ఉంటే టెంపుల్కి వెళ్ళడము, పరిహార మార్గాలు నేర్చుకోవడం ఇవన్నీ నేను చూస్తున్నాను. అయినా నాకు ఎందుకో ప్రాబ్లమ్స్ కంటిన్యూ అవుతున్నాయంటే నేను చెప్పా, మరి పేరు సరి చేసుకున్నారా అంటే లేదు, చేసుకోవాలి. సో అప్పుడు మనల్ని డైరెక్ట్గా హైదరాబాద్కి వచ్చిన మన ఆఫీస్కి వచ్చి కలవడం జరిగింది. ఆయన పేరు ఒకసారి మీకు చూపిస్తాను.
ఒక పేరులో ఎలా నెగటివ్ నెంబర్ ఉంటుందో కూడా మీకు అర్థం కావాలి కాబట్టి ఈ యొక్క ఎక్స్ప్లెనేషన్ అనే విషయం దయచేసి మర్చిపోకండి. రామ్ ప్రసాద్, డి రామ్ ప్రసాద్ అని పేరు, డి ఆర్ఏఎం పిఆర్ఏఎస్ఏడి రామ్ ప్రసాద్. డి అంటే 4, ఆర్ అంటే 2 1 4 8 2 1 3 1 4. ఎప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు గమనించాలి ఈ పేరులో ఎప్పుడు కూడా 12 నెంబర్ కానీ 13 కానీ 16 కానీ 18 కానీ 21 కానీ 31 కానీ నెంబర్స్ రాకూడదు పేర్లు. ఎవరి పేరైనా, అది సీఎం పేరైనా ప్రైమ్ మినిస్టర్ పేరు, అసలు సీఎం పిఎంలు అవ్వలేదు లేండి అటువంటి నెంబర్లు ఉంటే, సో ప్రాబ్లం అవుతుంది అనమాట. దీన్ని ఒకసారి గమనించండి, రామ్ ప్రసాద్లో ఉన్న వాల్యూస్ చూడండి, 2 3 7 17 20 24 20 26 వస్తుంది. అంటే 2 + 6 ఎంత, 8 అయింది. డి ఇంటి పేరు 4, మొత్తం ఎంత, 12 అయింది. 2 3 7 17 20 22 26 అంటే 2 + 6 8, ఇక్కడ ఒక 4, 8 1 4 ఎంత, 12. దీన్ని రివర్స్ నెంబర్, హ్యాంగ్డ్ మ్యాన్ నెంబర్, ఆత్మహత్య సదృశ్యాన్ని ఏర్పాటు చేసినటువంటి సంఖ్య. ఒకసారి చెప్పాలంటే అప్పులు పాలైపోతారు, చేసే పనులు స్టార్టింగ్ సూపర్గా ఉంటుంది బిజినెస్, అది పోగా 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 అది మొత్తం మీరు లాస్లోకి వెళ్ళిపోయి అసలు మనం ఎందుకు ఇది చేసాం, దీనివల్ల మనకి ఏం ఉపయోగం అని మీరు మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకునే సిచ్యువేషన్ వచ్చేస్తుంది. సక్సెస్ కాదు, ఫెయిల్యూర్ అవుతారు. మంచి లైఫ్ స్టైల్ రాదు. రాసిస్తా కావాలంటే మీకు ఎంత తెలివన్నా ఉండొచ్చు, మీరు చాలా టాలెంట్ పర్సన్స్ అన్నా అయి ఉండొచ్చు, మీకు ఫోర్కాస్టింగ్ నాలెడ్జ్ బ్రహ్మాండంగా ఉండొచ్చు, అయినా మీరు ఇండైరెక్ట్గా లాస్ అవ్వడం, నష్టపోవడం, బాధపడడం, కష్టపడడం, బాధించబడడం, లేకపోతే బాధ పెట్టడం జరిగి తీరాలి. పేర్లు కనుక 12 13 16 18 21 ఇలాంటి నెంబర్లు ఉన్నప్పుడు ఏ వ్యక్తి అన్న చివరికి అతను ఏమైపోయాడు, అందరినీ దగ్గర పెట్టుకున్నాడు, చివరికి అతను 0 అయిపోయాడు, చివరికి శాలరీస్ ఇలేక లైఫ్ మొత్తం కొలాప్స్. దాంట్లో మనము సింపుల్గా ఒక అక్షరాన్ని యాడ్ చేసాం, ఒక ఎస్ లెటర్ని యాడ్ చేసి డైలీ కోర్సు రాయమని చెప్పాను. మనం ఇచ్చినటువంటి కేవలం ఒక 3 నెలల్లో అండి, మీరు గమనించండి, ఆ 3 నెలల్లో బామార్దికి అతనికి అకౌంట్స్లో క్రాషెస్ వచ్చాయి. ఇమీడియట్గా బామార్ది గురించి అతనికి తెలిసిపోయింది, బామార్ది నొక్కేస్తున్నాడు సైలెంట్గా, ఇమీడియట్గా బయట బొమ్మని చెప్పాడు. వాళ్ళ తమ్ముడిని బయలుదేరమని చెప్పేశాడు, ఎందుకంటే వాళ్ళ తమ్ముడు కూడా ఇండైరెక్ట్గా నొక్కేస్తున్నాడు డబ్బు. ఇదంతా కాదు, నేను నా భార్య నా పిల్లలు మేము చేసుకోగలుగుతాం, మీరు బయలుదేరండి అని చెప్పి ఎవరిని వాళ్ళకి లెక్కలు సెటిల్ చేసేసి, వాళ్ళకి శాలరీ సెటిల్ చేసేసి వాళ్ళని పంపించేశాడు. పంపించేసిన తర్వాత అరౌండ్ 1-3 మంత్స్ అనండి, యాజ్ ఇట్ ఈజ్ బ్రహ్మాండంగా ఈరోజు మంచి మంచి ఈవెంట్స్ చేస్తూ బ్రహ్మాండంగా ఉన్నాడు. అంతకుముందు ఎందుకు లేదు, ఎందుకు లేదు, అప్పుడు అప్పుడు ఎందుకు గొడవ పడలేదు అతను, అప్పుడు ఎందుకు బామర్ది గురించి అతని గురించి ఎందుకు తెలుసుకోలేకపోయాడంటే దానికి రావాల్సిన టైం రాలేదు. ఒక మనిషికి ఒక పవర్ రావాలి, ఒక ఎనర్జీ రావాలి, అది వచ్చినప్పుడే కొన్ని జరుగుతాయి. అలా పేరు బలాన్ని సరిచేసిన తర్వాత నుంచే ఆయన కొత్త ఆర్డర్లు ఎక్కువ రావడం కానీ అనుకున్న పనులు జరగడం కానీ అలా ప్రారంభం అయ్యాయి. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి, ఒక పేరు బలం లేకపోతే మీరు ఏ రాశిలోనే పుట్టుండొచ్చు, ఫెయిల్యూర్స్ ఉంటాయి. కాబట్టి తులారాశి వాళ్ళు ముఖ్యంగా పేరు సరిచేసుకోవాలి. ఆడవాళ్ళకి 3 అక్షరాల్లో లేదా 5 అక్షరాల్లో పేరు ఉండాలి, మగవాళ్ళకి 4 అక్షరాల్లో లేదా 6 అక్షరాల్లో పేరు ఉండాలి. వేరే ఏ అక్షరాల్లో పేరున్నా కూడా తెలుగులో రాసినా కూడా మీరు కష్టాల్లో ఉంటారు, ఉచ్చారణ చేస్తారు. కాబట్టి పేరు సరిచేసుకోండి. అదేవిధంగా 23 తర్వాత బ్రహ్మాండంగా మీకు కలిసి వస్తుంది. కుంభవృష్టి అని చెప్పాను అంటే డబ్బుల పరంగా మీకు అద్భుతంగా రాణించబోతుంది. మిమ్మల్ని ఎవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళు చెయ్యెత్తి మీకు నమస్కారం చేసే రోజులు దగ్గర వస్తాయి. అలా రావాలి, మీరు అలా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా. సో ఇన్ కేస్ మీ సమస్యలు ఏదైనా ఉన్నట్లయితే కూడా స్క్రోల్ నెంబర్ కాంటాక్ట్ చేస్తే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.